బీజేపీ 52 మందితో లిస్ట్ ప్రకటించింది. ఇంకా ఇది ఫుల్ లిస్ట్ కాదు, ఇంకా మెజారిటీ సీట్లు ప్రకటించాలి. కానీ ఈ సీట్లను మనం జాగృతగా అభ్యర్థులను చూస్తే కనీసం మోర్ దెన్ 10 క్యాండిడేట్స్ అయినా ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు. థర్డ్ పొజిషన్కి అయితే నెట్టివేయబడకపోవచ్చు. ఉదాహరణకు హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, మరో ఎంపీ స్వయం బాపురావు, అలాగే బండి సంజయ్, ఇలా మనకు విజయ రామారావు, కలవకృతి నుంచి ఆచారి, మీకు చింతల రామచంద్రారెడ్డి, ఇలా చాలామంది వారు నెంబర్ గెలిచే అవకాశం ఇందులో కొంతమందికి ఉండవచ్చు. గెలవకపోయినా ఖచ్చితంగా నెంబర్ టూ పొజిషన్లో ఉండటానికే ఎక్కువ అవకాశం ఉన్నవారు ఉన్నారు. ఈ రాజకీయాల్లో మనము అల్టిమేట్గా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. అలాగే గోషామహల్ నుంచి రాజా సింగ్, ఇంకా కొంతమంది పేర్లు నేను 52 మంది పేర్లు గుర్తుంచుకోవడం కష్టం, కనుక మర్చిపోతే మర్చిపోవచ్చు. ఇక రాబోయే లిస్టులో మనకు ఇంకా చాలామంది ఉంటారు ఇలా. సో ఇది ఇప్పటివరకు లిస్ట్ మాత్రమే. సో ఈ లిస్టులో కొంత పేరున్న నాయకులు, ఇప్పుడు ముగ్గురు ఎంపీలు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, స్వయం బాబురావు, అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి చింతల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నారోలో ఓడిపోయిన ఆచార్యు లాంటి వాళ్ళు, మీడియా ద్వారా కొంత గుర్తింపు పండి విజిబిలిటీ ఉన్న రాణి రుద్రమారెడ్డి లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళును పార్టీ ఎంపిక చేసింది. దీని పర్యవసనం ఏముంటుంది అని చూసినప్పుడు బీజేపీ కొంత ఓటింగ్ పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. సీట్లు ఎన్ని వస్తాయన్న తర్వాత సంగతి, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఛాన్సెస్ను చాలా సీట్లలో బీజేపీ అభ్యర్థులు అడ్డుకునే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే అంశం ఏంటి అంటే, ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పోరు ఉంటుందా, విత్ బీజేపీ లిమిటెడ్ టు ఫ్యూ కాన్స్టిట్యూన్సీస్లో, లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముక్కోన పోటీ ఉంటుందా. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ విత్ కాంగ్రెస్ ఇన్ ఫ్యూ కాన్స్టిట్యూన్సీస్ అనే ఆప్షన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా ముందుకొచ్చింది, బీజేపీ బాగా దెబ్బతింది. కనుక రెండు పార్టీల మధ్య పోరుగా ఉంటే ప్రధానంగా అది బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే ఉంటుంది. సో రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోరుగా ఉండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుందా, లేదా బీజేపీ కూడా సీరియస్గా పోటీలో ఉంటుందా? బీజేపీ ఎన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది, ఇది ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఒక రకంగా కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా లేదా అనేది బీజేపీ పైన ఆధారపడ్డట్టుగా కనబడుతోంది. ఇప్పుడు మీకు హుజూరాబాద్, మీకు గజ్వేలే ఉంది. నార్మల్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఫస్ట్ పొజిషన్ మర్చిపోండి, సెకండ్ పొజిషన్ కూడా ఉండదు, నార్మల్గా అయితే థర్డ్ పొజిషన్లోనే ఉండాలి. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంట్రీతో అక్కడ బలమైన సామాజిక కమ్యూనిటీ అయిన ముదిరాజ్ కమ్యూనిటీ ఓటర్లు, అలాగే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు ఈటల వైపు కనుక షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. నేను అందుకే ఓ వీడియో కూడా పెట్టాను, కేవలం గజ్వేల్ మరో దుబ్బాక కానుందా అని. అంటే దుబ్బాకలాగా ఫలితం ఉంటుందన్న నా ఉద్దేశం కాదు. దుబ్బాకలో జరిగిన ఫినామినన్ ఏంటంటే, బీఆర్ఎస్కు సపోర్టింగ్ ఓటర్సు బీఆర్ఎస్ ఆ కార్యకర్తల్లోనే ఒక్కసారి కేసీఆర్కు దక్కా తగలాలి, రఘునందనరావు పట్ల సానుభూతి అని, ఎందుకంటే బీఆర్ఎస్లోనే పుట్టి పెరిగాడు కనుక. అది ఆ దుబ్బాక యొక్క ఫినామినన్ యొక్క క్యారెక్టర్. ఇప్పుడు గజ్వేల్లో కూడా ఈటల ఎంట్రీతో అదే ఫినామినన్ వస్తుందా? ఖచ్చితంగా బీజేపీ వేరే ఏ అభ్యర్థి పోటీ చేసిందని కన్నా ఈటల రాజేందర్ పోటీ చేయడం వల్ల ఆ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పెరిగినప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? మరి కేసీఆర్కి నష్టం అవుతుందా? అంటే కేసీఆర్ అనుకూల ఓటు కొంత తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ వ్యతిరేకంగా కేసీఆర్ వ్యతిరేక ఓటే ఈటలకు వస్తుంది. అందువల్ల అక్కడ కాంగ్రెస్ను ఓటింగ్ను దెబ్బతీస్తుంది. ఇలా ఒక 20 to 30 సీట్స్లో బీజేపీ అభ్యర్థులను మనం తొలి జాబితానే పరిశీలిస్తే అర్థమవుతుంది అంటే, కనీసం 20 to 30 సీట్స్లోనైనా రాష్ట్ర వ్యాపితంగా చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థుల జయాపజయాలను పెద్ద ఎత్తున బీజేపీ ప్రభావితం చేసేలా కనబడుతుంది. అందువల్ల బీజేపీ పుణ్యమా అని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలి
బీఆర్ఎస్ కు ప్రయోజనం కలిగే వాతావరణం క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత ఊపు కనబడ్డా, మొమెంటం కనబడ్డా, కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇదే కీలకమైన ఫ్యాక్టర్. ఇది ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో క్లియర్ గా 11% ఓటింగ్ కాంగ్రెస్ కు పెరుగుతోంది, 35 సీట్లు కాంగ్రెస్ కు పెరుగుతాయి, బీఆర్ఎస్ కు 9% ఓట్లు తగ్గుతున్నాయి, భారీగా సీట్లు కూడా తగ్గుతున్నాయి 49 39 సీట్స్ అని ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇండియా టుడే సీనియర్ ఎడిటర్ రాజీవ్ సర్దేశర్ విశ్లేషించమంటే ఆయన పూర్తిగా కేసీఆర్ ఓడిపోతాడని చెప్పలేకపోతున్నాడు. స్టిల్ కాంగ్రెస్ గెలుస్తుంది అని అనలేకపోతున్నాడు. నీ ఫిగర్ చూసినాక కూడా నేను అనలేకపోతున్నాను అన్నాడు. కారణం ఏంటంటే ఇది అనేక ఎక్స్పాక్టర్స్ ఉన్నాయి తెలంగాణ ఎలక్షన్స్లో. అతి ముఖ్యమైన ఎక్స్పాక్టర్ ఏంటంటే బీజేపీ ఎన్ని సీట్లలో గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ ఎన్ని ఎక్కువ సీట్లలో గట్టి పోటీ ఇస్తే అంత ఛాన్సెస్ కేసీఆర్ పెరుగుతాయి. కానీ బీజేపీ కనుక తక్కువ సీట్లలోనే గట్టి పోటీ ఇస్తే కాంగ్రెస్కి అది అడ్వాంటేజ్గా మారుతుంది. అందువల్లనే బీజేపీ వ్యూహాలు కూడా ఈ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకొని బాగా ఊపు ఉన్న ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ కట్ చేసింది, బాగా ఊపు తెచ్చిన బండి సంజయ్ని పక్కకు పెట్టారు. ఇప్పుడు ఇంకా మొసలికే మొదటికే మోసం వస్తుందని చెప్పి మళ్ళీ బండి సంజయ్ని బరిలో దించింది బీజేపీ జాతీయ నాయకత్వం. సో అందువల్ల రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీ అభ్యర్థులను పరిశీలిస్తే డెఫినెట్గా రేపు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే అతి ముఖ్యమైన అంశాల్లో బీజేపీ బలమైన ప్రజెన్సే కారణం కాబోతుంది.